మొదటిసారిగా పూర్తి నొప్పిలిని నమస్తే నేను మీ జాహ్నవి అంత ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క మన కూడా దేవుడికి పూజ అనగానే ఖచ్చితంగా పువ్వులతోనే చేస్తాం సో ఆ పువ్వులతో చేస్తేనే దానికి మనకు ఆ ఫీల్ ఉంటుంది ఆ పువ్వులలో కూడా అనేక రకాల పువ్వులు ఉంటాయి సో అంటే కొన్ని రకాలు మనం పూజకి వాడతాం కొన్ని రకాలు అంటే ఈ పూజలో కూడా రకరకాలుగా పువ్వులు వాడుతూ ఉంటాం కదా నాకు ఎందుకో ఒక సందేహం వచ్చింది పారిజాత పుష్పాలు సో దానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది వనజక్క మాటలు డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే ఏంటి ఎప్పుడు లేని కొత్తగా పారిజాత పుష్పాలు అంటుంది అదే కదా పారిజాతాలు అంటుంది ఏంటి అని చూస్తున్నారా ఏంటి ఒక ఈ మధ్యన ఎక్కడో చూసా అసలు నాకు అనిపించింది అంటే పారిజాత పుష్పం అది పారిజాతాలు గురించి మనం ఎక్కువగా అసలు మాట్లాడుకోము ఎక్కువగా వాడము చాలా రేర్గా వింటాం పూజ అనగానే చామంతి పూలను మల్లె పూలను ఇవి ఎక్కువ వాడతాం కానీ చిన్నప్పుడు చిన్న స్కూల్కి వెళ్ళే ఆ టైంలో ఈ పారిజాతాలు పుస్తకాల్లో పెట్టుకుని ఇలా చేసేవాళ్ళం అసలు ఏంటి ఈ పారిజాతాల యొక్క విశిష్టత దీంతో కూడా ఏమైనా రెమెడీస్ ఉంటాయాక పారిజాత పుష్పం అంటే స్వర్గంలో ఉండే చెట్టు ఒకటి అంటే దేవతల చెట్టు చెట్టు ఓకే ఆ చెట్టు మన ఇంట్లో ఉంటే దేవతలే మన ఇంట్లో ఉన్నట్టు అంటారు అయితే ఈ పారిజాతం చెట్టు నిజంగా అంటే రెండు రకాలు చెప్తారనమాట ఒకటి సముద్రం అప్పుడు పారిజాత వృక్షం కూడా ఉద్భవించింది అని సో అది ఇంద్రుడి దగ్గర ఉంటుందని ఒకటి రెండోది ఏంటంటే పారిజాత అనే ఒక దేవకన్య సూర్యుడిని బాగా ఇష్టపడుతుంది అనమాట సూర్యుడు అంటే ఇష్టం కానీ సూర్యుడు భగవానుడు ఏం చేస్తాడంటే ఆమెని రిజెక్ట్ చేసేస్తాడు ఆయన రిజెక్ట్ చేశాడు అనేసి ఆయనను చాలా ఆరాధిస్తుంది ఆయన పెళ్లి చేసుకుని అట్లా ఉంటుంది సో ఆయన ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో ఆవిడ కాలిపోతుందనమాట ఆవిడ ఆవిడని సూసైడ్ బేసిక్గా కాలిపోయేసి అప్పుడు కాలిపోయినప్పుడు ఆ బూడిద ఎక్కడైతే ఎక్కడెక్కడైతే పడిందో అక్కడక్కడ ఈ పారిజాత వృక్షాలు పెరిగినాయి అని అంటారు అలా అని ఆమె ఎందుకంటే సూర్యుడు ఆవిడ్ని తిరస్కరించాడు కాబట్టి ఆవిడ సూర్యుడిని చూసుకో చూడ ఇంకా ఇంకా చూడని అని అనుకుంటుంది అనమాట అందుకని ఏంటి ఈ చె ఈ పువ్వులు సాయంత్రమే పోస్తాయి సాయంత్రం పోస్తాయి సూర్యోదయానికల్లా కింద రాలిపోతాయి అనమాట సూర్యోదయానికి కిందకే ఉంటాయి ఆ చెట్టు చెట్టుకు ఒకటి కూడా ఉండదు అనమాట ఎప్పుడైతే సన్ను వస్తూ ఉంటుందో చెట్టు అన్నీ అందుకే అంటారు కదా అందుకని ఈ ఒక్క పువ్వులకి కింద పడినా మనము తీసుకొని పూజ చేయవచ్చు ఎందుకంటే సూర్యోదయానికల్లా మనము లేదు సూర్యోదయాన్ని ముందు ఒకవేళ పూజ అవుతుంటే మీ ఇంట్లో చెట్టు ఉంటే కనుక అవి తీసి మీరు పూజ చేసుకోవచ్చు ఇది నాకు తెలిసిన స్టోరీ అవునా అది ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఈ పూలతోటి పూజ చేస్తే చాలా సో మనకు తెలుసు కృష్ణుడు సత్యభామ కోసం ఈ చెట్టుని స్వర్గలోకం నుంచి తీసుకొని వస్తాడు ఆ సో అవన్నీ అండ్ రాముడికి అత్యంత ప్రీతికరమైన పువ్వులు ఇవి పారిజాత పువ్వులు మనకి వీలు ఉంటే ఈ చెట్టు పెంచుకోగలిగితే మంచిది ఇంట్లో పెరుగుద్దాకా మా ఇంట్లో ఉంది అవునా ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదా ఈసారి మనం గార్డెన్ టూర్ చేసినప్పుడు డెఫినెట్లీ చేయాలి అది అందరూ అడిగారు కదా అంటే ఎన్ని పూలు ఎన్నిొక్క ఎన్ని అంటే బహుశా అన్ని కుండిలు ఇది కూడా కలిసి నేను అదకే ఉంది ఓకే ఒకటి రెండు వచ్చినా చాలు మనకి దేవుడికి ఒకటి నేను ఎక్కువగా కృష్ణుడికి పెడుతూ ఉంటాను అన్నమాట కృష్ణుడికి ఎక్కువగా ఏకాదశి రోజు తెంపి అంటే రెగ్యులర్గా అంటే ఎన్ని వస్తాయి దాన్ని బేస్ చేసుకున్నాను అనమాట మాలగట్టే అనే అన్నీ వస్తే చక్కగా చిన్నగా దండలాగా అల్లి వేసేస్తాయి అది ప్రతి అంటే ఈ సీజన్ ఆ సీజన్ సీజనల్గానే ఉందమ్మా అది ఒక సీజన్ పర్టికులర్ సీజన్ ఉంటుంది ఆ సీజన్లో వస్తాయి బాగా ఎక్కువ వచ్చేస్తాయి ఆ సీజన్ ఉన్నప్పుడు బోల్డ్ అని పూలు వస్తాయి అనమాట అవన్నీ కింద రాలిపోతాయి యాక్చువల్గా ఎవరింట్లో అయితే పెద్ద వృక్షం ఉంటుందో కొంచెం మనము సన్ రైజ్ అయిన తర్వాత వెళ్తే ఆ కిందంతా అలా ఒక కలర్ఫుల్ ఆరెంజ్ అండ్ వైట్ అంత భలే ఉంటుంది అసలు ఆ వాసన అయితే రాముడికి చాలా ఇష్టమైన పూలల్లో ఈ పారిజాత పుష్పాలు ఒకటి అలా అని రాముడికి ఏది ఇష్టమైతే హనుమంతుడికి అదే ఇష్టం సో ఏంటంటే స్పిరిచువల్ రెమెడీస్కి వచ్చేటప్పటికి మంగళవారం పూట ఎవరైనా మీరు ఏదైనా ఒక మన మనుషుల్లో కోరికలు ఉంటాయి కదా ఎనీథింగ్ మనసులో ఒకటి అనుకొని హనుమంతుడిని తలుచుకొని ఈ చెట్టుకి ఎవరైతే కొంచెం పాలు పాలల్లో కాస్త పంచదార వేసి ఆ చెట్టుకి పోసి నీళ్లు పోసి కొంచెం పూజలా చేసి సింధూరం కనుక ఎవరైతే ఈ చెట్టుకు పెడతారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో నుంచి చక్కగా బయటకు వచ్చేస్తారు ఇది చేయాల్సింది మంగళవారం పూట ఓకే ఇలా చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆయుర్వేదాల్లో చూసుకుంటే ఇది చాలా వాటికి మెడిసిన్గా వాడతారనమాట దీని కొమ్మలు ఆకులు తోటి చాలా పాతకాలంలో చూసి మూలికలు గబగబా తెచ్చి ఒకటి ఏదో అలా రసం పిండేసి పోసేస్తారు మనకి సో అలాగే ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ దీంతో సో పారిజాత పువ్వు మన ఇంట్లో ఉంటే స్వయాన దేవతలే మన ఇంట్లో ఉన్నట్టు కాబట్టి ఎవరెవరికైతే ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్ చక్కగా మనము ఇలా లక్ష్మీ అమ్మవారికి కూడా నూట ఎనిమిది పువ్వులు కనుక మీకు దొరికితే ఈ నూట ఎనిమిది పువ్వులతోటి లక్ష్మీ అష్టోత్రం చదువుతూ అమ్మవారికి కనుక మీరు పూజ చేసిన అయితే లక్ష్మీ కటాక్షమే సో అట్లా అని లేకపోతే ఏమి ఇబ్బంది పడదు ఉన్నప్పుడు ఆప్షన్ అనమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బోల్డ్ అన్ని తమలపాకులు వచ్చేస్తాయి మా ఇంట్లో ఎన్ని తమలపాకులు అంటే ఇట్లా పెరిగిపోతూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తాను ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాను నాకు ఆప్షన్ ఉంది కాబట్టి తమలపాకు హారతి ఇవ్వడము తమలపాకులో హారతి అమ్మవారికి అన్నమాట అలా డిపెండ్స్ అనమాట కొంత అది కూడా చాలా మంచిది కదా అది కూడా లక్ష్మీ అమ్మవారికి తమలపాకులో ముద్దకర్పూరం వేసి అమ్మవారికి హారతి ఇవ్వడం ఇవన్నీ అయితే మనము నేనేం చెప్తున్నానంటే మనకి ఎంతలో ఉంటే అంతలో చేసుకోవడమే పూజలు అంటే పూజల కోసమని ప్రత్యేకంగా రెమెడీస్ చెప్పారు కదా నేను ఖచ్చితంగా వెళ్ళి ఇది కొనుక్కోవాలి ఇది లేకపోతే నాకు పూజ ఫలితాన్ని దక్కదు అలా అనుకోకండి తమలపాకులో హారతి ఇవ్వాలి అంటే ఒక్క తమలపాకులోనే ఇవ్వచ్చు పారిజాత పుష్పం ఒక్కటి పెట్టినా అమ్మవారికి భగవంతుడికి పెట్టినట్టే అనమాట సో ఏదైనా సింపుల్గా చేసుకోవడానికి అందుకనే ఈ స్పిరిచువల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో నేను ఏం చేస్తానంటే ఎంత సింప్లిఫై చేసుకోగలిగితే ఎంత తక్కువ మన ఇంట్లో ఉన్న మన చే అంటే మనకు అందుబాటులో ఉన్న వాటితోటి చేసుకోవచ్చు వీటి కోసం మీరు షాపింగ్ వెళ్ళి ఒకరోజు అంతా స్పెండ్ చేసి పెద్ద పెద్ద వస్తువులు కొని భగవంతుడికి ఇవ్వాలి అట్లా ఏం లేదు సో ఉన్న దాంట్లో మనం చక్కగా చేసుకోవచ్చు అండ్ పారిజాతాలతో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇంకా శివుడికి కూడా పెట్ట శివుడికి కూడా ఇష్టమైన పెట్టచ్చు అది పెట్ట ఏమీ లేదు అందరికీ కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కానీ శివుడికి సంపంగి పూలు పెట్టకూడదు అంటారు అలాగా కానీ పారిజాతాలు మాత్రం చక్కగా అన్ని భగవంతులకు పెట్టచ్చు అందరికంటే ఇంపార్టెంట్గా ఆడవాళ్ళకి ఇప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడు పసుపు కుంకాలతోటి చక్కగా మనం ఉండాలి అన్నప్పుడు ఈ పూలతోటి పార్వతి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి కనుక పూజ చేసినట్టయితే చక్కగా మనకి అసలు ఇప్పుడు ఈ పూల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే ముట్టుకుంటే ముడిచిపోయా గు ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా అసలు అవన్నీ ఏమైపోయినాయి అక్క ఇప్పుడు ఈ పిల్లలకి జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి అసలు ఇవన్నీ ఉంటాయి తెలియదు అసలు అంటే ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ పంపిస్తున్నాం మనం బయటకి అప్పుడైతే మనం వెళ్ళి ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేసేవాళ్ళం వాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు దురద కూడా పట్టుకుని పట్టుకుని వచ్చేవాళ్ళం ఎవరి మీద సరదా సరదా అంటే కోపం ఉంటే మీరు చేసాను చేశాను బట్టల అదే అంటే సరదా కోసము లేదంటే బాగుంటది ఒకసారి ఒక కన్ఫ్యూషన్ వీడియో చేయాలన్నమాట ఎవరెవరైనా చిన్న చిన్న చిన్నప్పుడు ఎవరెవరినైతే అలా ఇప్పుడు ఇలా కనిపించినా చిన్నప్పుడు ఏదో అలర్ట్ చేసేస్తూ ఉంటాం కదా అవన్నీ అయింది వాళ్ళు కూడా అవన్నీ ఇప్పుడు చెప్తే అమ్మా నువ్వు అవి చేస్తా అదే కదా సూపర్ అక్క మొత్తానికి అయితే పారిజాత పుష్పాలతో చూసి చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చేసాయి సో సూపర్ అక్క సో ఎంత చక్కగా వాటిని వాడుకోవచ్చు అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నచ్చింది సో చూసారు కదా ఒక్కొక్కసారి మనకు అన్ని అవసరమే అంటే రెగ్యులర్ రెమెడీస్ అనే కాదు కొత్త కొత్తవి మనం చిన్నప్పుడు ఉండేవి ఇప్పుడు ఎందుకు లేవు చిన్నప్పుడు అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎవ్వరు కూడా ఎన్ని లక్షలు కోట్లు సంపాదిస్తున్న ఆనందంగా ఉండట్లేదు అంటే మనం ఏదో మిస్ అవుతున్నాం సో అందుకని నేచర్కి మళ్ళీ దగ్గరగా ఉండే ప్రయత్నం చేద్దాం మన చుట్టూ ఉన్న మన పురాణాల్లో చెప్పిన ప్రతి పుష్పాన్ని వాడుకుందాం ప్రతి ఆకుని అసలు నేచర్తో ఎంత కుదిరితే అంత మమేకం అవ్వడానికి ప్రయత్నిద్దాం మరి పారిజాతాలకు కూడా మళ్ళీ మన ఇంట్లోకి తీసుకొద్దాం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం నచ్చిన రెమెడీస్ చక్కగా ఫాలో అవుదాం మరో చక్కటి కార్యక్రమంతో మల్లి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే